హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్. బాగున్నారా? మొత్తం కట్టకట్టుకొని చెప్పేశాం కదా. అసలు నాకు తెలియ పెడతారండి, నెగిటివ్ కామెంట్స్ ఎలా వస్తాయి, ఎందుకు పెడతారు? నెగిటివ్ కామెంట్స్ పెడితే చూస్తా ఊరుకుంటావా? వాళ్ళతో మాట్లాడుతున్నావు, నెగిటివ్ కామెంట్స్ మీద వీడియోస్ చేస్తాం. ఖజాను బాగా చెప్పానా? నువ్వు లా ప్రాక్టీస్ చేస్తున్నావు అండి. సరే అండి, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇయర్ ఎండింగ్, ఎప్పుడైనా పాజిటివ్తో ముందుకెళ్ళాలి. సో అందుకని మనం నెగిటివ్ని ఏం చేయాలి, ఇయర్ ఎండింగ్ తీసుకెళ్ళి కాలంలో కలిపేసేయాలి నెగిటివిటీని. సో ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం వచ్చే నెగిటివిటీ ఉందో చూసారా, దాన్ని కాలంలో కలిపేయబోతున్నాను. సో అందుకని మరి నెగిటివ్ కామెంట్స్ అన్నిటికి రిప్లైలు ఇచ్చి కలిపేయాలి కదా. ఇదిగో నెగిటివ్ కామెంట్లు అందరికీ వస్తాయి, కొంచెం మెల్లగా చెప్పు, ఆవేశపడద్దు, నిదానంగా. అందరికీ వస్తాయండి, నాకు వచ్చి చాలా భయంకరంగా వచ్చింది. వాటి గురించి ఫస్ట్ నెగిటివ్ కామెంట్ దేని గురించి వచ్చింది అంటారు? వాటి ఫ్యామిలీ, ఇంత మంచి ఫ్యామిలీ ఎవరికి ఉండదు. వాయిస్ గురించి అబ్బో, ఒక్కొక్కళ్ళు ఎంత క్రియేటివిటీ ఉందో తెలుసు. ఆగండి, నేను సేవ్ చేసి పెడతాను. నిజంగా నేను నా లైఫ్లో ఫోటోలు కూడా ఇంత జాగ్రత్తగా సేవ్ చేసుకోను. నెంబర్ వన్, ఏంటండి ఆ వాయిస్, చిన్నపిల్లలు దడుచుకోరు? చిన్నపిల్లలే దడుచుకుంటున్నారంటే మీరు దడుచుకోవాలా వద్దా? భయపడ్డోళ్ళు ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడతారా అలా? అసలు చాలా వరకు వాయిస్ గురించి వచ్చినాయి, ముందు మీరు భయపడకండి. ఏం చేయను, అలా క్యూరియాసిటీ హర్రర్ ఫిల్మ్లో చూస్తున్నావు. ఇంకా ఎంత మంచి వచ్చినాయో అని నీ గురించి, ఈ తెలుగు గురించి కూడా తెగ తిట్టారండి తిట్టేవాళ్ళు ఎవరు. చూసారా అసలు ఫ్యామిలీ ఎలా ఉందో, ఒకళ్ళు తిట్టారు అంటే ఆ మొహంలో కళ చూడండి ఎలా వెలిగిపోతుందో. సరే నీ గురించి కూడా నేను తర్వాత చెప్తాను. చిన్నపిల్లని దాన్ని కూడా చూడకుండా దానికి కూడా నెగిటివ్ కామెంట్ వచ్చింది. దాని ఏజ్కి చెప్తా. అదే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు సరదాగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు మామూలుగా పెట్టలేదండి బాబు. సరే, ఫస్ట్ వన్, మీ వీడియోస్ గోల పడలేక మా ఇంట్లో ఫోను ఆన్ చెయ్యాలంటేనే భయపడుతున్నారంట. నాకు మంచి ఐడియా వచ్చింది. ఎవరన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫోన్ ఆన్ చేసి వెళ్ళిపోవచ్చు, వీడియో ఇంట్లో ఉన్నారనుకుంటారు. ఓ, అప్పుడు దొంగలు కూడా పడరండి, వాళ్ళు కూడా భయపడతారు. గుడ్ లాజిక్. సరే, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి రిప్లై అండి. నేను పేర్లు చదవట్లేదు, ఎందుకంటే ఆ పేర్లు నిజమైన పేర్లు కాదు. ఫేక్ పేర్లు పెట్టుకొని, ఫేక్ ఐడీలు పెట్టుకొని కామెంట్లు పెడతారు. మా ఫ్యామిలీ వీడియోస్ చూడగానే భయపడుతున్నాను అన్నారు కదా, మా హస్బెండ్ గైడెన్స్తో మీరు ముందుకు వెళ్ళాలి కాబట్టి. ఏంటి, మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంటికి దొంగలు పడకుండా ఉండాలంటే మా వీడియో ఆన్ చేసి వెళ్ళిపోండి ఇంట్లో టీవీలో. ఎవరో భయపెట్టే జనం ఇంట్లో ఉన్నారని దొంగలు పడరు కజ్జాను. అసలు వాళ్ళ క్రియేటివిటీకి దండం పెట్టాలండి. ఏమన్నారు, సడన్గా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీ గొంతుకి నాకు ఒక కవిత రాయాలనిపించిందండి. అదేంటంటే, మరంట చాక్ పీస్, అరిగిపోయిన చాక్ పీస్ని బోర్డు మీద బలవంతంగా రుద్దుతుంటే వస్తున్న నాయిస్ అండి, చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, మళ్ళీ ఇప్పుడు వింటున్నాను. మీ క్రియేటివిటీ పాడుగాను. నెగిటివ్ కామెంట్లో ఇట్లాంటి క్రియేటివిటీ పెట్టి పెడతారా? ఇంకోటి దాని కింద వరుసగా రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి, గులకరాళ్ళ డబ్బా అంట. ఆయన పెట్టిన కామెంట్కి వాటి కింద ఉంటుంది రిప్లైలు. నేను టైంకి చూసుకున్నా కాబట్టి డిలీట్ చేసుకున్నానండి. అలానే అన్నీ చూసి మనం డిలీట్ చేయలేం, కుదిరినప్పుడు కళ్ళకి కనిపిస్తే డిలీట్ చేస్తాం, కనిపించకపోతే ఇంకా వాళ్ళ కర్మ, వాళ్ళని నేను చూడలేదని గిల్ట్తో వాళ్ళు బతకలేరు. ఏం చేస్తాం? ఇంకోటి పెట్టారు, బట్టల గురించి పెట్టారు. ఇదండి, మీరు వీడియోస్ కోసం బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నారా, లేకపోతే బట్టలు ఉన్నాయని వీడియోస్ చేస్తున్నారా? ఇట్స్ ఇంపార్టెంట్. అసలు బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని చంపాడని సినిమా తీశారా? సినిమా తీసినాక కట్టప్ప బాహుబలిని చంపాడా? ఇదిగో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుంటే నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఈ కామెంట్ పెట్టిన దాకా నాకు క్వశ్చన్ ఎప్పుడు డౌట్ రాలేదు, ఇన్సాల్ బాహుబలి ఇలాంటి డౌట్లు తెప్పిస్తాను సినిమాల మీద. నాకు ఆ ఫ్లోలో వచ్చేసింది, సినిమాలకు కామెంట్ పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు పెట్టట్లా. లేకపోతే అది కనుక ఉంటేనా డైరెక్టర్లు అందరూ సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు పెట్టిన రిప్లైస్ కామెంట్స్కి. దారుణంగా ఉంది అసలు. యూట్యూబ్ కాబట్టి ప్రతి యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్, ఇంకోటి ఫేస్బుక్. మన ట్విట్టర్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు లేండి, ఆ భాగ్యం లేదు మనకి. సో ఈ మూడిట్లో వచ్చే కామెంట్స్కే రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఒక్కటి నిజమండి, మన అభిమానించే వాళ్ళు దొరకడం చాలా లక్కీ. మీ అందరు అభిమానించే వాళ్ళల్లో నెగిటివ్ కామెంట్లు పెట్టి ఇన్సల్ట్ చేసేవాళ్ళు కొందరు రేరుగా ఉన్నారు. అంటే వందలో ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఒక్కళ్ళు గీసిన పుల్ల అన్నమాట ఈ వీడియో రిజల్ట్ కజ్జాను. ఇంకేంటి, వాయిస్, 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 వాయిస్,
ఏంటండి వాయిస్ అని రెండు గీతలు గీసి క్వశ్చన్ మార్క్ పెట్టారండి. పోయింది స్క్రీన్. ఏది ఈ దెబ్బకి అది కూడా పోయింది స్క్రీన్. రెండు గీతలు నాకు ఒక్కటి అర్థం కావట్లా, నన్ను తిట్టాలనుకుంటే డైరెక్ట్ తిట్టాలి, ఇలా గీతలు గీసి క్వశ్చన్ మార్క్ పెడితే అర్థం ఏంటి? నాకు తెలుసు, రీసెంట్గా ఎగ్జామ్ రాసి వచ్చింటాడు. ఎగ్జామ్లో క్వశ్చన్లు ఆన్సర్ అర్థం కాగలాగా. వాయిస్ ఏంటండి ఆ వాయిస్ అని ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి? ఈ క్వశ్చన్ మార్క్ బాగోలేదు కాబట్టి నేను దీనికి ఆన్సర్ చేయట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే వినలేక చస్తున్నాం గొంతు. బా ఈ గొంతు గురించి విని విని ఎప్పుడు ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ వల్ల ఎప్పుడో నా గొంతు అరిగిపోద్ది. చెప్పడం మర్చిపోయాను, మనం ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు నేను ప్రతి రెండు రోజులకు ఒక వ్లాగ్ చొప్పున చేశాను కదా, ప్రతి వ్లాగులో అరిసి 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 గొంతు నిజంగానే పోయింది. పోయి గొంతులో నుంచి బ్లడ్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఓకల్ లేయరు పగిలిపోయింది అంత. మీకు అక్కడ విచిత్రం చెప్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ ఎవరో ఒక ఆవిడ నా బొంగురు గొంతు గుర్తుపెట్టేశారు. గుర్తుపెట్టేసి అన్నారు, పాపం మీ గొంతు మీకు ఇష్టం లేక గొంతుని ఫిక్స్ చేయించుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారా, సారీ అండి అన్నారు. అప్పుడు బాధేసిందండి, నిజంగా నేను గొంతు ఫిక్స్ చేసుకోవడానికి రాలేదు పాప. కాకపోతే ఆవిడ ఇన్నోసెన్స్కి పాపం అనిపించింది. కాదండి అని చెప్పినా కూడా ఆవిడ చెప్పాలనుకుంది చెప్పి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. సో నా గొంతు వల్ల చాలామంది ఫీల్ అవుతున్నారు నాకు అర్థమైంది. ఇంకోటే ఒకళ్ళు పెట్టారండి షార్ట్కి, షార్ట్ వీడియోకి పెట్టారు. ఇది రీసెంట్ది, ఎన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయన్నమాట, అటు ఇటు పైకి కిందకి జరుపుతున్నా. అదండి, మీ వాయిస్కి డబ్బింగ్ చెబుతున్న అబ్బాయిని ఎప్పుడూ మీరు చూపించలేదేంటి? వీళ్ళ లాజిక్ ఏంటో చెప్పిన ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఉమెన్ పేరు పెట్టుకొని పెట్టారులేండి ఐడి మాత్రం. ఆ లాజిక్ ఏంటంటే నాది అబ్బాయి గొంతులా ఉంది అని డైరెక్ట్గా అనకుండా ఇండైరెక్ట్గా అని మళ్ళీ పక్కన తంబు సింబల్ అవి పెట్టారు. ఎందుకంటే ఆ సింబల్స్ చూసి గబుక్కున ఓకే డిలీట్ చేయకుండా వదిలేస్తామని కావాలి. అంటే వాళ్ళు అన్న నెగిటివ్ మాట అందరికీ కనిపించాలనే ఏంటి శాడిజం, అందరూ చూడాలి మేము ఆమెను తిట్టాము అనేది. ఒకప్పుడు మనకి చిన్నప్పుడు పాతకాలంలో పల్లెటూరులో మాది వడ్లపూడి కదా, ఎవరికైనా పిచ్చెక్కిందని చెబితే గదిలో పెట్టి తలిపేసేవాడు చీకట్లో. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికైనా పిచ్చెక్కింది అనగానే చేతిలో ఫోన్ పెట్టి వదిలేస్తున్నారు. సో ఆ పిచ్చంతా ఫోన్ మీద చూపించేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆయన తిట్టినో వాళ్ళ ఆవిడ తిట్టినానో ఏదో రీజన్కి గబుక్కులు ఫోన్ ఓపెన్ చేసేయటం హోమ్ పేజ్లో ఎవరు వస్తారో వాళ్ళ కర్మ. సో ఆ టైంకి నేను హోమ్ పేజ్లో పడి ఉంటాను, వీడియో అట్లా క్లిక్ చేస్తారు, మొత్తం వీడియో కూడా చూడరండి వాళ్ళు, ఫస్ట్లో పాజ్ కొట్టేస్తారు, లటుక్కుని వాళ్ళు వాగాలవుతుంది వాగేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొకళ్ళ మీద పడిపోతారు ఇది. సో వాటికి మనం ఫీల్ అయితే ఆ రియాక్షన్స్ వేరుగుంటాయి, మన లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేయడం ఒక రకం, ఫస్ట్లో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కొంచెం ఫీల్ అవ్వకుండా వచ్చేదాన్ని, తర్వాత రాడ్ తెలిపోయాం, ఫీలింగ్స్ ఏం లేవు. నేను ఇక్కడ ఇంత కష్టపడి నెగిటివ్ కామెంట్స్ గురించి చెప్తుంటే అక్కడ వెనక నుంచి మధు ఆనందంగా క్యాప్చర్ చేయడానికి ఇంకా ఫేస్ని దగ్గరకు తీస్తానని చెప్పి వెళ్ళాడు, చూసారా? సరే ఇంకోటి ఏంటి, వంట చేస్తా మేకప్ దేనికండి? మేకప్ వేసింది కూరకు కాదు కదండి, కుకింగ్ బ్లాక్ పెట్టారు మొహానికే కదా, మేకప్ దేనికంటే? ఇప్పుడు సినిమా చూసినప్పుడు మనం ఏం చేస్తాము, నైటీలు లుంగీలు కట్టుకొని బాహుబలి తీస్తే బాగుంటుందా? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ప్రభాస్ అనుష్క వీళ్ళు నైటీలు వేసుకొని చేస్తే ఏమన్నా బాగుంటుందా? ఎంత అందంగా రెడీ అయ్యి చేశారు. ప్రజెంటేషన్ బాగుంటే ఒక వీడియోని ఆరు ఒక సినిమాని ఒకటికి 10 సార్లు చూసినా మైండ్ రిలాక్స్ ఉండడానికి. నేను ప్రజెంటేషన్ బాగుండాలని అలా రెడీ అయ్యి తీస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటి, మీరు ఈ చీరలన్నీ ఒకసారి కట్టుకున్నాక ఏం చేస్తారు? ఇది యాక్చువల్గా నెగిటివ్ కామెంట్ కాదు, ఏం చేస్తారు క్వశ్చన్ అడిగి. ఏం చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ మీ ఆయన సంపాదన మొత్తం మీ బట్టలు నగలు షాపింగ్కే అయిపోతుంది అని నాకైతే కన్ఫామ్గా తెలుసు. ఆవిడకి తెలిసింది, ఆవిడ డిసైడ్ అయిపోయింది, నాకు తెలుసు అంటే ఎలా? వాళ్ళ ఇంటర్ జరుగుతూ ఉంటుంది. అవయా కరెక్టే జాన్, ఇప్పుడు నువ్వు రావాలి జాన్ వీడియోకి అలా చెప్పాలి, వాళ్ళ ఇంట్లో అలా జరుగుతూ ఉంటుంది. అందుకని పచ్చ కాలంలో వాళ్ళకి లోకం అంతా పచ్చ కనిపించినట్టు నేను కూడా అలా కనిపించాను. సరే ఎనీవే ఆన్సర్ చేయటం నా ధర్మం కదా, చెడ్డవాడికైనా సరే చెప్పుతో కొట్టినట్టు ఆన్సర్ చేయాలి కదా, ఏమంటారు జాను? చెప్పు చెప్పు. ఎస్ అండి, మా ఆయన సంపాదన మొత్తం బట్టలకి నగలకి అయిపోతుంది, రోజు 2 చీరలు 2 నగలు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి ముక్కలు చేసుకుని తినేస్తున్నాం, అది ఆన్సర్. మేము అన్నం తిని బతకట్లేదు, గుడ్డలో నగలు తిని బతుకుతున్నాం. అండ్ వీడికి కూడా బట్టలు నగలు తినటం ఇష్టం అంట, అది అంటే నిజంగా తిన్నాం అనుకుంటారు రేపు. అయ్యో ఇది మనని వెటకారంగా క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి వెటకారమైన ఆన్సర్ అనమాట అంతే. సరే నెక్స్ట్, రే బన్నుగాడి తెలుగు మీద, వీడిదంట వంకర తెలుగు అంట, వంకర వంకరగా మాట్లాడతాడంట. మీ కొడుకు వంకర తెలుగుని బాగు చెయ్యండి, వాడి వంకర తెలుగుని భరించలేకపోతున్నాం, వంకర వంకరగా మాట్లాడుతున్నాడంట.
హాదిరా నీ ఆన్సర్ చెప్పరా, నీ ఆన్సర్ చెప్పు. అరే కాళ్ళతో నెట్టకే. ఐ లవ్ మై తెలుగు. యూ లవ్ మై తెలుగు. వాడి తెలుగు వాడికి నచ్చిందంట, వాడు హ్యాపీ దాంతో. అండ్ మా బిట్ గురించి వచ్చింది, బట్ తర్వాత చెప్తా. బట్ వరుసగా వాయిస్ వామ్మో ఈ వాయిస్. విజయవాడలో ఎన్నో తెలుగు మీడియం స్కూల్ ఉన్నా తెలుగు మీడియంలో కాకుండా మీ కొడుకుని కాన్వెంట్లో వేసి, జాను జాగ్రత్తగా విజయవాడ చెప్పేది, కాన్వెంట్లో వేసి మీ వాడి తెలుగుని నాశనం చేసింది కాక అది ఈ యదవని తీసుకెళ్ళి తెలుగు మీడియం స్కూల్లో జాయిన్ చేయమని చెప్పాను. మేము కనీసం ఎక్కడ ఉంటున్నామో కూడా తెలుసుకోకపోతే ఎలా అండి? మేము విజయవాడ వాళ్ళమే, కానీ వీడియోస్ అన్నీ వస్తుంది విజయవాడ నుంచి కాదు, యూకోలో నుంచి. ఇక్కడ ఇంకా తెలుగు మీడియం స్కూల్ పెట్టలా. తెలుగు మీడియం స్కూల్ కనుక ఇక్కడ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఈడే అవుతాడు. వీడికి ఎంత భయమో. సరే ఈడే ఫస్ట్ వెళ్ళేది, అందుకని డోంట్ వరీ. మీరు కంగారు పడకండి, నువ్వు కంగారు పడకరా. దాని తెలుగు దానికి బాగానే వచ్చు. బిట్టుగాడి, బిట్టుగాడికి అప్పుడు కాలుకి ఫ్రాక్చర్ అయింది అనే టాపిక్ మీద వాళ్ళు వీడియో కూడా మొత్తం చూసినట్లేరు. బిట్టు షూ వేసుకొని వెళ్తుంది, బ్లాక్ షూ, మెటల్ షూ జాను. ఆ షూ వేసుకొని వెళ్ళేటప్పుడు డిజబిలిటీ ఉన్న కూతుర్ని పెట్టుకొని అంత హ్యాపీగా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు, డిజబిలిటీ ఉన్న కూతురు అని డైరెక్ట్గా అలా అనేసి క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం నాకు అప్పుడు బాగా కోపం వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను, వీడియోని ప్రాపర్గా చూడండి. ఇంకో మాట ఏంటి, డిజబిలిటీ కూతురు అన్నారు. అదృష్టవంతురాలు, నా కూతురికి డిజబిలిటీ లేదు. కానీ డిజబిలిటీ ఉన్న కూతురు అని ఎందుకు తక్కువ చేయటం? అండ్ డిజబిలిటీ కూతురు ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉండలేమా? పిల్లలకి కాళ్ళు చేతులు లైఫ్ అంతా బాగుండటం మన చేతుల్లో ఉండదు. వాళ్ళ గ్రోత్ను బట్టి, వాళ్ళ పొట్టలో ఫామ్ అయ్యే ఫార్మేషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అంగవైకల్యంతో పుట్టినంత మాత్రాన హ్యాపీగా ఉండకూడదని రాసిపెట్టుందా? వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు. సో అందుకని ఊరికే డిజబిలిటీ కూతురు అని వేరే వాళ్ళని కూడా ఇండైరెక్ట్గా అవమానించినట్టు మాట్లాడకండి. ఏం చెబుతాం అసలు? ఒక పర్సన్ అలా ఆలోచిస్తానంటే అదే ఒక డిజబిలిటీ వాళ్ళకి. అదే కదా. ఇంకోటి ఏంటమ్మా, రంగు మీది ఒరిజినల్ కలరేనా? అలా తెల్లగా ఉండడానికి వీడియోని ఎలా యానిమేట్ చేశారు? దానికోసం చాకు పెట్టి తొక్కలేపే చూడలేను కదండి. రంగుదేముంది, జస్ట్ స్కిన్ లేరు. పీకేస్తే అందరికీ బ్లడ్డే ఉండేది, నలుపైనా తెలుపైనా, డజంట్ మ్యాటర్. మీరు మీ బ్యూటీకి సీక్రెట్ లేదని చెబుతానే ఉన్నారు, కానీ సీక్రెట్గా మీ బ్యూటీకి కలర్ఫుల్గా ఉండటానికి, యంగ్గా ఉండటానికి మెయింటైన్ చేస్తున్నారు. మీ సీక్రెట్ మాకు తెలిస్తే మేము కూడా మీలా అవుతామనే జలస్తో మీరు బయట సొసైటీకి తెలియనియట్లేదు. చెప్పా చెప్పాక వీక్ రెండు సార్లు మొహమ్మి పెయింట్ వేసుకుంటాను. ఏం చెబుతాను, నేనేమన్నా మిస్ వరల్డ్ మిస్ యూనివర్సనా, ఐశ్వర్య రాయినా, ఏంది నాకు సీక్రెట్ పాడు? అదే కదా, 40 ఏళ్ళు వచ్చి ముసల్తనం కనిపిస్తుంది, దానికి మేకప్ వస్తున్నాను, ఏముండి సచ్చింది ఇంకా సీక్రెట్ చెప్పండి. ఇదే ప్రాబ్లము. యూట్యూబ్లో అందరే బ్రాండ్ కొలాబరేషన్స్ అని తీసుకుంటారండి. తీసుకొని ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్కసారి ప్రతిసారి ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. మాటి మాటికి నేను ఇది వాడేస్తానా, నేను ఇది వాడేస్తానా అని చెప్పి అబద్ధం చెబుతారు, దాన్ని నిజమని నమ్ముతారు. అదే నేను ఏది వాడట్లేదు, మా అమ్మాళ్ళు ఇచ్చిన జీన్స్, మా అమ్మాళ్ళు ఇచ్చిన కలరు అని చెబితే నేను కూడా డబ్బులు తీసుకొని బ్రాండ్ కొలాబరేషన్ లక్షల్లో ఛార్జ్ చేస్తారండి. తీసుకొని 1 లక్ష రూపాయలు నోటికి వచ్చిందల్లా ఆ ప్రోడక్ట్ గురించి చెప్పి మీరు వాడమని 10 మందిని ఎంకరేజ్ చేస్తే నమ్మేస్తారా? నిజం చూడండి. అసలు అది చూడకుండా ఇప్పుడు ప్రతి వీడియోలో పైన పెయిడ్ కొలాబరేషన్ వస్తుంది. అది వచ్చింది అంటే డబ్బులు తీసుకొని దాన్ని ప్రమోట్ చేసినట్టు. అందులో నిజం ఎంత ఉందో ఎవరికి తెలియదు. చాలామంది చెబుతారు మేము 6 నెలలు ట్రైల్ వేసాము వాడాము ప్రోడక్ట్ అని. బట్ నిజంగా స్కిన్ మీద ప్రతి ఒక్క కాస్మెటిక్ ప్రోడక్ట్ అన్ని నెలలు ట్రై చేస్తే వాళ్ళ స్కిన్ ఎప్పుడో యాసిడ్ పోసినట్టు అయిపోయి ఉండేది. సో అందుకని అది నిజం కాదు. మీకు అలా ఏంటంటే సీక్రెట్ అని చెప్పగానే నమ్మేస్తున్నారు. నేను చెబుతుంది ఈ మాట ఎవరైతే బ్యూటీ ఓరియంటెడ్ నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళు వాళ్ళకి, సో మిగతా మళ్ళాంటి వాళ్ళకి కాదు. సో అది నా బిట్టుగాడ్ గురించి అయిపోయినా. మీ అమ్మాయి కొంచెం వీడియోస్లో మెలికలు ఎక్కువ తిరుగుతుంది. ఎందుకు మెలికలు తిరుగుతున్నావు చెప్పమ్మా. అది అటు తిరుగుతుంది, అది ఆవిడ ఫీల్ అవుతుంది మెలికలు ఎక్కువ తిరుగుతుందంట. చిన్నపిల్లలు కాకుండా పెద్దోళ్ళు, నాలాంటి వాళ్ళు మెలికలు తిరిగితే ఏమన్నా బాగుంటుందండి? పిల్లలు అన్నా తిరుగుతారు, వాళ్ళకి అదో ప్యాంపరింగ్. ఎక్కడికి, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కామెంట్ పెట్టిన వాళ్ళ దగ్గరికి తిట్టడానికి? సరే వెళ్ళి ఆడుకో. దానికి ఎక్కువసేపు కూర్చోవటం దాని వల్ల కాదండి. వీళ్ళిద్దరు బేసిక్గా వీళ్ళు ఆడేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ మీద వచ్చిన కామెంట్స్ చూసేసుకున్నారు, ఇంక అయిపోయింది అది. సరే జాను నూరా దా, నా పక్కన కంపెనీ ఉండాలి, ఫ్రస్ట్రేషన్ రావాలంటే దా. అబ్బో ఈ కామెంట్ చూడు, నా పేరు పెట్టి నాకే కామెంట్ చేశారు. నందు వరల్డ్ నందు,
అది మరీ ఫన్నీ అసలు, మరీ దారుణం. మన పేరు ఇది ఇదండి. ఈ ఐడి క్రియేట్ చేసుకొని నెగిటివ్ బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళ ఐడీలు వాళ్ళ ఫోటోలు కాదు కదా. నా ప్రొఫైల్, నా ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ ఫోటోలు ఉంటాయి, ఒకటి కాపీ చేయడం, అది పెట్టేసుకోవటం, నందు అనే పేరుతో వచ్చే రిలేటెడ్ పేర్లు ఏదో ఒకటి గూగుల్లో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవటం, కామెంట్లు వదులుకోవటం, చెప్పడం మర్చిపోయాను. ఇట్లాగే ఒక ఆవిడ ఎవరు, నందు బోల్డ్ అనే ఆవిడ నన్ను ఇట్లా అన్నారని చెప్పి ఒక వీడియోనే చేసేసింది కదా, నందు బోల్డ్ అని చెప్పి పేరు మరీ చదివింది, దానికి రియాక్ట్ అయిపోయి మన ఇష్టపడే వాళ్ళు ఫీల్ అయ్యి మనకు పెట్టారు. నేనంట ఆవిడకి నెగిటివ్ కామెంట్ పెట్టానంట. మన పేరు పెట్టుకొని బొచ్చడు మంది పెడతారు, దాన్ని కావాలని వీడియోలో ఉంచుకొని అది తెలిసేటట్టు 10 మందికి చేయటం అంటే ఇక అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్. లైఫ్లో ముందుకెళ్ళాలంటే కష్టపడాలి, దిగజారాలంటే కష్టపడాల్సిన పనే ఉంది చెప్పండి. ఇంక ఇప్పుడు సీరియస్ నెగిటివ్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి. మీరు చేసే వీడియోస్ వల్ల సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, దాని బదులు 10 మందికి దానం చేయొచ్చు కదా, 4 పిల్లల్ని చదివించవచ్చు కదా. మాటి మాటికి ఇప్పుడు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో మనం ఏం చేయాలో అది మన ఇష్టం. మేము 4 చదివిస్తున్నామా, 4 డొనేషన్ చేస్తున్నామని మీకు తెలియదు. మేము ఇండియా ట్రిప్కి వచ్చాం, మేము ఏమి ఎంజాయ్ చేసామో వీడియోస్ వెళ్ళి, మేము ఏమి డొనేట్ చేసామో చేయాల. ఏదో ఒక సామెత ఉంది గజ్జాను, ఒక చేతితో దానం చేసేది ఇంకో చేతికి కూడా తెలియదని, అది మేము బిలీవ్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ మన దగ్గర ఒక రూపాయి ఉందని, ఆ రూపాయిని 4 ఇచ్చేటప్పుడు ఇచ్చే చెయ్యి పైన ఉందని తీసుకునే చేతిని తక్కువ చేయటం, వాళ్ళకు మనం చేసి చూపిస్తున్నామని వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఇవ్వటం కదా, అది వాళ్ళని అవమానించినట్టు. నువ్వు ఒక మనిషి మీద జాలి చూపు, నీ ఇష్టం కొద్దో దానం చేస్తే అది మూడో కంటికి తెలియక్కర్లా, నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో అందుకని నేను అది ప్రూవ్ చేయడానికి నేను వీడియోలు ఏం చేయనండి, దానికి వీడియోలు ఫోటోలు పేపర్లో ఇచ్చుకో, దానివల్ల సింపతీలు తెచ్చుకొని ఏం సాధిస్తాం, మనం ఎలా ఉన్నామో అలా కనిపిస్తే చాలు. ఇంటర్నల్గా ఉన్న మన ఎమోషన్లు, మన జాలి గుణం 10 చెప్పి గొప్పవడం అవ్వక్కర్లేదు. ఒక విచిత్రమైన కామెంట్ జానం, ఇది ఎప్పుడో నా కాన్సెప్ట్, అత్త కోడళ్ళ డబుల్ యాక్షన్ చేసిన కాన్సెప్ట్ అండి అది, ఎప్పుడుదో లేండి 1 సంవత్సరం క్రితంది. నేను పడుకోవడానికని వచ్చి ఫోన్ ఓపెన్ చేస్తే సడన్గా 2 రూపాయలు వచ్చేసినాయి అంట. ఎందుకు జాను అట్లా అవుతావు, అప్పటి నుంచి మాట చెప్పినప్పుడల్లా అవుతాడు, తను బాగా తెలుసు దీని గురించి. వచ్చినాయి అంట, కంటిన్యూస్గా 4 గంటలు పడుకోవడానికి ట్రై చేశాడంటండి ఆయన, నిద్రపట్టలేదంట. నన్ను ఒక రకంగానే చూడటం ఇష్టం లేకపోతే ఒకే వీడియోలో నాది 2 రోజులు చూశాడంట, 4 గంటలు నిద్రపట్టలేదంట. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే, ఎవరైనా బుద్ధున్నోళ్ళు పొడుకోవడానికి వెళ్తా ఫోన్ పుచ్చుకొని వెళ్తారా, కామ్గా తిని బొజ్జోడానికి వెళ్ళాలి. ఇంకోటి, నేను వీడియోస్ నిద్రపట్టడానికి చేస్తున్నానా, నిద్ర పోగొట్టడానికి గజ్జాను చేస్తుంది దొంగలు పడకుండా. సొంత హస్బెండ్ అయ్యండి నువ్వే అలా మాట్లాడుతావు. నిద్ర పోగొట్టడానికి చేస్తుంటే నిద్రపోయిందని తిడతారేంటండి నన్ను ఆయన, అది ఆడో మగో తెలియదు. కామెంట్ అయితే అది మా బిట్టుగాడు రియాక్షన్ చూడండి, ఇట్రావే ఇట్రా రియాక్షన్ చూడు, ఏంటి ఫ్రస్ట్రేషన్తో పెడుతుంది రియాక్షన్లు. సో అది ఇంకా ఒకసారి సరే, బేసిక్గా పర్యావరణానికి హార్మ్ఫుల్ అంటండి నా వాయిస్. అవునా, మీ వాయిస్ పర్యావరణానికి హార్మ్ఫుల్? బాబోయ్ ఏంటి వాయిస్, అమ్మో ఇది మీ వాయిస్సేనా, నిజం చెప్పండి, మీ వాయిస్ కాదు, మీరున్నారు మీ వాయిస్ కాదు. బాబోయ్ ఇప్పుడు మీరు తిట్టారో పొగిడారో నాకు అర్థం కాలేదు, మీరున్నారు మీ వాయిస్ కాదంట. వాయిస్ వినలేక చస్తున్నాం. అలా అనుకోకండి అబ్బా, ఈ వీడియోకి మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెట్టమాకండి, మళ్ళీ నా గొంతుకి అసలు పెట్టకండి అది. ఇప్పుడు వీడియో గేమ్ కనిపెడతారు, సోషల్ మీడియా కనిపెడతారు, దాన్ని ఎట్ట వాడుకోవాలనేది మన చేతుల్లో వస్తుంది. సో పాజిటివ్గా వాడుకుంటే పాజిటివ్ ఉండదు, నెగిటివ్ వాడుకుంటే నెగిటివ్ ఉంటుంది. సో అందుకని, సో నెగిటివ్ కామెంటర్లందరికీ నేను చెప్పేది ఏమీ లేదు, ఇవాళ నేను కాకపోతే రేపు ఇంకొకళ్ళని, మీకు రోజుకు ఒకళ్ళు ఆహారం కావాలి అంతే. కనీసం నెక్స్ట్ ఇయర్కైనా మారమని చెప్పు. వాళ్ళు మారే, వాళ్ళు మార్చాలనుకోవడం మనకి ఇచ్చుతాను, మనమే గట్టిగా ఉండాలి. సో 2022 ఇయర్ నెగిటివ్ కామెంట్స్ని కాలవలో కలిపేశాను అనమాట. ఇంక ఇప్పుడు 2023లోకి మనం పాజిటివ్గా ఎంటర్ అవ్వాలి కదా, మరి రుణం తీర్చేసుకోవద్దు ఇయర్లోనే, అందుకనే ఎండ్ చేసేసా వాటితో. ఇప్పుడు మనందరం ఒక మంచి న్యూ ఇయర్ విష్ చేసేసుకొని ఫ్యాషన్ టాక్ వెళ్ళిపోతాం. ఓకే, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నేను తెలుగులో చెప్పానా, తెలుగులో చెప్పానా, మీరు కూడా తెలుగులో చెప్పండి. హ్యాపీ శుభాకాంక్షలు. ఇది ఏదో మంత్రం చదివినట్టుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ శుభాకాంక్షలు. వద్దులేండి. సో అందుకని మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకెక్కువసార్లు చెప్పి మిమ్మల్ని ఇసుకిచ్చాము, సరేనా? హ్యాపీ న్యూ ఇయర్.
హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ అండి. డార్క్ సీ గ్రీన్ కలర్కి బార్డర్ వచ్చింది. సో బార్డర్ అంతా ఇలా పైపింగ్ వేయించుకున్నాము ఒక డార్క్ పీచ్ కలర్తో. సో శారీ అంతా ఇలా జెరీ విత్ థ్రెడ్ మిక్స్తో కల్నేతలాగా వచ్చినాయి అన్నమాట బుటాలు. అమ్మో ఎన్ని ఉన్నాయా దీంట్లో, యాక్చువల్గా అది ఇందులో ఉన్నాయని చెప్తుందండి. సో ఇది శారీ అండ్ దీనికి పళ్ళు ఏమో ఇలా వచ్చింది. పెద్ద ఫ్లవర్ ఉంది ఇక్కడ. అమ్మ కాదే, అమ్మమ్మ చేసింది. సో ఇవి అనమాట శారీకి వచ్చిన టసల్స్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోలేదు, వేరే విడిగా బెనారస్ ప్యూర్ బెనారస్ పట్టు క్లాత్ అనమాట. ఇది క్లాత్ మీద వచ్చిన ప్రింటే. ఇదంతా జెరీ అండ్ థ్రెడ్. ఇది ఏంటంటే మోడల్ కోసం అని చెప్పేసి ఇక్కడ పెద్ద విండో పెట్టించాము. సీ త్రూ క్లాత్ అంట. ఇది సాఫ్ట్ ఆర్గన్జా క్లాత్ అండి, నెట్ది. సో ఇదనమాట దీనికి బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చింది మొత్తం బటన్స్ విత్ మొత్తం వీనెక్ అనమాట. ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా 1 gram గోల్డ్ జ్యువెలరీ అండి. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. కంటె మోడలు, కంటెకి ఈ సన్నగా పెండెంట్స్ లాగా వచ్చి హ్యాంగ్ అయి ఉన్నాయి. ఇది ఇదంతా ఫిక్స్డేనండి, విడిగా ఏమి సపరేట్గా హ్యాంగింగ్ కాదు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలంకృతి ఫ్యాషన్ జ్యువెలరీ అనే పేజ్లో తీసుకున్నాను. సో దానికి వచ్చిన ఇయర్ రింగ్సే అనమాట ఇవి. గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఇందులో చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి అనమాట ఇలా యాంటిక్ ఫినిష్లో. సో మీరు వాళ్ళ పేజ్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీళ్ళ వాట్సాప్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఇది అన్నమాట జ్యువెలరీ గురించి. ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బై మరీ.